हेलो व्यूअर्स, वेलकम टू फ्रेशर्स नाउ तेलुगु यूट्यूब चैनल। ई रोज मन ई वीडियोलो एनआईएफटी रिक्रूटमेंट 2021 नोटिफिकेशन गुरिंचि पूर्ति विवरालु तेलुसुकुंदाम। ఈ వీడియోని కనుక డేటా యూస్ వల్ల పూర్తిగా చూడలేకపోతే ఈ లింక్ మేము డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాము, అక్కడ మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఆర్ లేదంటే ఎన్ఐఎఫ్టీ రిక్రూట్మెంట్ 2021 ఫ్రెషర్స్ నౌ అని గూగుల్లో సెర్చ్ చేస్తే ఫస్ట్ వచ్చే వెబ్సైట్ కనుక మీరు ఓపెన్ చేస్తే అక్కడ మీకు పూర్తి వివరాలు క్లియర్గా తెలుసుకుంటారు. సబ్స్క్రైబర్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది, దానికి సంబంధించిన లింక్ కూడా మేము డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాము, అక్కడ మీరు జాయిన్ అయితే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అన్నీ మీరు రెగ్యులర్గా తెలుసుకోవచ్చు. ప్రాథమిక వివరాలు, ఆర్గనైజేషన్ నేమ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఎన్ఐఎఫ్టి, పోస్ట్ నేమ్స్ స్టెనో గ్రేడ్ 3 అసిస్టెంట్ ఫినాన్స్ అండ్ అకౌంట్స్, అసిస్టెంట్ వార్డెన్ ఫీమేల్, మెషిన్ మెకానిక్, లైబ్రరీ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ ఎఫ్డి, ల్యాబ్ అసిస్టెంట్ ఎఫ్సి, ల్యాబ్ అసిస్టెంట్ ఐటీ, డ్రైవర్, మల్టీటాస్కింగ్ స్టాఫ్, ఎంటీఎస్. దీనికి వేకెన్సీస్ చూసుకుంటే 18 పోస్ట్ మాత్రమే ఖాళీగా ఉంది. దీనికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, అంటే ఈ రోజు నుండే స్టార్ట్ అయిపోయింది. క్లోజింగ్ డేట్ చూసుకుంటే 21 జూన్ 2021. అప్లికేషన్ మోడ్ మనకి ఆన్లైన్ ద్వారా ఉంటుంది. జాబ్ లొకేషన్ అక్రాస్ ఇండియా. అఫీషియల్ సైట్ nifty.ac.in. ఖాళీలు చూసుకుంటే స్టెనో గ్రేడ్ 3కి లెవెల్ 7th CPC 4, గ్రేడ్ పే 2400, యూఆర్ వాళ్ళకి 1 పోస్ట్ మాత్రమే ఉంది. అసిస్టెంట్ ఫినాన్స్ అండ్ అకౌంట్స్ కి లెవెల్ 7th CPC 4, గ్రేడ్ పే 2400, యూఆర్ వాళ్ళకి 1. అసిస్టెంట్ వార్డెన్ ఫీమేల్ కి లెవెల్ 7th CPC 4, గ్రేడ్ పే 6th CPC 2400, యూఆర్ వాళ్ళకి 1 పోస్ట్ ఉంది. మషిన్ మెకానిక్ చూసుకుంటే లెవెల్ 7th CPC 4, గ్రేడ్ పే 6th CPC కి 2400, అది కూడా యూఆర్ వాళ్ళకి 1. లైబ్రరీ అసిస్టెంట్ కి చూసుకుంటే లెవెల్ 7th CPC 2 అనేది ఉంటుంది, గ్రేడ్ పే 1900, యూఆర్ వాళ్ళకి ఓన్లీ 1 పోస్ట్ మాత్రమే ఖాళీగా ఉంది. జూనియర్ అసిస్టెంట్ కి కూడా లెవెల్ 7th CPC 2 అనేది ఉంటుంది, గ్రేడ్ పే 1900, యూఆర్ వాళ్ళకి 2 పోస్ట్ అనేవి ఖాళీగా ఉంది. ల్యాబ్ అసిస్టెంట్ ఎఫ్డి, ల్యాబ్ అసిస్టెంట్ ఎఫ్సి, ల్యాబ్ అసిస్టెంట్ ఐటీ, ఈ 3 పోస్టులకి కూడా లెవెల్ 7th CPC 2 అనేది ఇవ్వడం జరుగుతుంది, అండ్ దీనికి గ్రేడ్ పే చూసుకుంటే 1900. వీటికి ఓన్లీ 1 యూఆర్ వాళ్ళకి మాత్రం అవైలబుల్ గా ఉంది. అండ్ డ్రైవర్ వాళ్ళకి లెవెల్ 7th CPC 2 అనేది ఇవ్వడం జరుగుతుంది, గ్రేడ్ పే 6th CPC చూసుకుంటే 1900, దానికి కూడా యూఆర్ వాళ్ళకి ఓన్లీ 1 పోస్ట్ మాత్రమే ఉంది. అండ్ మల్టీటాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ చూసుకుంటే లెవెల్ 7th CPC 1, గ్రేడ్ పే 6th CPC 1800, యూఆర్ వాళ్ళకి 5, అండ్ ఎస్సీ వాళ్ళకి 1, అండ్ ఓబీసీ వాళ్ళకి 1. సో మొత్తం 7 పోస్ట్ అనేవి దీనికి ఖాళీగా ఉంది. విద్యా అర్హతలు చూసుకుంటే క్యాండిడేట్స్ హ్యావింగ్ ద ఫాలోయింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కామర్స్, రికగ్నైజ్ ఐటీఐ, డిప్లొమా 10+2, అండ్ డిప్లొమా ఇన్ టైలరింగ్. వయో పరిమితి చూసుకుంటే ఏజ్ లిమిట్ ఈజ్ 27 ఇయర్స్. దరఖాస్తు రుసుము జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వాళ్ళు అప్లికేషన్ ఫీ 500 రూపీస్ అనేది చెల్లించాల్సిన అవసరం ఉంది. అండ్ ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూడి అండ్ ఫీమేల్ వాళ్ళు ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది చెల్లించాల్సిన అవసరం లేదు. ఎంపిక విధానం చూసుకుంటే సెలక్షన్స్ వచ్చేసరికి మొత్తం ప్యూర్లీ మెరిట్ లిస్ట్ పైన తీసుకోవడం ఉంటుంది. ఆ మెరిట్ లిస్ట్ అనేది బేసిస్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ పైన తీసుకుంటారు, అది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక అనేది చేసుకుంటారు. ఈ జాబ్ నోటిఫికేషన్స్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఈ లింక్ మేము డిస్క్రిప్షన్ బాక్స్లో పెడుతున్నాము, అక్కడ మీరు పూర్తి వివరాలు క్లియర్గా తెలుసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.